అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు. దేవుని యొక్క కృపావరాలను పొందిన ప్రతి ఒక్కడు సమానుడే. సమానత్వాన్ని కోరుతున్నాడు దేవుడు. శిష్యులందరికీ దేవుడు ఒకే వరం ఇచ్చాడా, ఒకేలాగా పంపించాడా, రకరకాలుగా పంపించాడా? చెప్పండి. ఒకే ఆత్మను ఊదాడా, రకరకాలుగా మనిషికి ఒక రకమైన వరం ఇచ్చి పంపించాడా? అందరికీ ఒకే ఆత్మనిచ్చాడు, ఒకే వరాన్ని ఇచ్చాడు, ఒకే శక్తిని ఇచ్చాడు, ఒకే రకంగా పంపించాడు. కనుక అది దేవుడు మనకిచ్చినటువంటి సమానత్వము. అపొస్తల కార్యములు 10వ అధ్యాయమును చూడండి. అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనాన్ని చదవండి. 34, దేవుడు పక్షవాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారందరు వారిని ఆయన అంగీకరించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమన్నాడండి దేవుడు? ఎవరికి పక్షవాతి కాదు, ఎవరికి పక్షపాతి కాదు, ఎవరికి పక్షవాతి కాదు. మాకే సొంతం అంటాకి ఎవరికీ లేదు, మా దేవుడు కాదంటాకి లేదు. దేవుని స్తోత్రం. అందరికీ దేవుడే, అందరికీ దేవుడే, అందరికీ రక్షకుడే, అందరికీ విమోచకుడే, అందరినీ క్షమించేవాడే, అందరిని ఆదరించేవాడే, అందరిని అద్దుకునేవాడే, అందరి క్షమాన్ని కోరేవాడు ఆయన. కనుకనే దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. గట్టిగా చెప్పండి. ఇప్పుడు దేవుడు పక్షపాతి కాదని. పక్షపాతి అంటే ఒకరికే, ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి చెందినవాడు పక్షపాతి. కానీ ఈయన ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి చెందినవాడు కాడు. పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీచిగా నడుచుకొని వారందరికీ. దేవునికి స్తోత్రం. ఎవరికి భయపడాలంటండి? భయం అంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. ఈ రోజుల్లో భక్తి అయితే ఉంది, భయం లేదు. భయం ఉంటే భక్తి లేదు. మన విశ్వాసం ఒంటి కాలు మీద నడుస్తుంది, రెండు కాళ్ళ మీద నడుస్తులా. మన భక్తి స్థిరం లేదు. ఏ టైంలో ఎలా మారుతామో తెలీదు, ఎలా ఉంటామో తెలీదు, ఎలా మాట్లాడతామో తెలీదు, ఎలా జీవిస్తామో తెలీదు, ఎలా ఊహిస్తామో తెలియదు. ఎప్పుడు నవ్వుతామో తెలియదు, ఎప్పుడు ఏడుతామో తెలియదు, ఎప్పుడు బాధపడతామో తెలీదు, ఎప్పుడు బాధ పెడతామో కూడా తెలీదు. దేవి స్తోత్రం. అదేమంటే ఏమంటామంటే, నా జీవితం నా ఇష్టం, నా మనసు నా ఇష్టం, నా ఆలోచన నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, నేను నా ఇష్టం. అంతేనా? చెప్పండి. దేవి స్తోత్రం. ప్రతి మనిషిని గట్టిగా ప్రశ్నిస్తే ఏమంటారంటే, నా ఇష్టం. నవ్వాలంటే నవ్వుతా, ఏడవాలంటే ఏడుస్తా, ఏడిపిస్తా, తిడతా, కొడతా, నా ఇష్టం. నేను అందరిలాగా ఉండను, నాకు నేనుగానే ఉంటా. నీకు నువ్వుగా ఉండు. కానీ ప్రతి జనములోనూ దేవుడు ఏం చెప్తున్నాడే, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి. ఎవరికి భయపడి చెప్పండి? నీకు నువ్వుగా ఉండు, ఓకే. నీ ఆలోచన ప్రకారంగా ఉండు, ఓకే. కానీ నువ్వు ఎవరికి భయపడాలంటే, దేవుడికి భయపడవు. దేవుడి స్తోత్రం. ఆకాశ మహాకాశాలు పట్టణాలు దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అనే విషయం భయపెట్టుకో, గుర్తుపెట్టుకోవాలి. నా నడక ఎలా ఉంది, నా పడక ఎలా ఉంది, నా విధానం ఎలా ఉంది, నా ఆలోచన ఎలా ఉంది, నా బ్రతుకు దినాల్లో ఎలా ఉన్నాను, నేను ఎదుటి మనిషిని గురించి ఎలా నడుచుకుంటున్నాననే ఆలోచన కలిగి, భయము కలిగి. తర్వాత ఏమన్నాడు? భయము భయపడి నీతిగా. ఎలాగంటండి నీతిగా అంటే ఏంటి? ఒకసారి అన్నాడు, అక్రమము చేయువారులారా అనర్ధము అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడండి?
అక్రమములు చేయువారలారా మీకు అనర్థం అంటాడు. అంటే నీతి కలిగిన వాడు అవినీతి పనులు చేయడం, భయభక్తులు కలిగిన వాడు నీతిగా ఉంటాడు, నీతి కలిగిన వాడు దేవుని మాట ప్రకారంగా జీవిస్తాడు, వాడిని వారి కుటుంబాన్ని దేవుడు సమానముగా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. మనందరం ఇక్కడ ఒక 50 మంది ఉన్నామనండి. 50 మంది మనసులు 50 రకాలుగా ఉంటే 50 రకాలుగా ఉన్న వాళ్ళ కోరికలు తీరవు. ఒకే మనసు, ఒకే ప్రార్థన, ఒకే ఆత్మ, ఒకే భక్తి, ఒకే విధానంలో ఉంటే ఒక్కొక్కరి తలంపులు నెరవేర్చబడతాయి. హల్లెలూయా. అందుకని అన్నాడు దేవుడు పక్షపాతి కాదు, నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వారందరినీ ఆయన అంగీకరించును. దేవుని స్తోత్రం. నువ్వు దేవుడు నిన్ను అంగీకరించాలి. మన దేవుడిని ఇష్టపడతా మనమే కాదండి. నేను చరా ఊరు ఈ ప్రసంగం చెప్తున్నాను, ఆ ఊరిలో చూశారు వాళ్ళు వస్తారు మన దగ్గరికి. కేవలం ముస్లిం కుటుంబం నుంచి, ఒక ముస్లిం కుటుంబం నుంచి 10 కుటుంబాల వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుని బాప్తిస్తాలు తీసుకుని దేవుని వెంబడిస్తున్నారు. వాళ్ళు అక్కడ కాదు, చాలా చోట్ల మన దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది ముస్లిమ్స్ కూడా. ప్రతి జనములోనూ అన్నాడా, ప్రతి జాతులు అన్నాడా? ఇక్కడ ఏరియేషన్ చూసుకోండి, లేదా ఆ మాటలో ఉన్న భావాన్ని చూసుకోండి. ప్రతి జనములో అన్నాడా, ప్రతి జాతులు అన్నాడా? ఇక్కడ ప్రతి జనం అంటే ప్రతి ఒక్కడు భయపడి నీతిగా నడుచుకుని ఆయన అనుసరించి జీవిస్తున్నట్లయితే నువ్వు ఇష్టపడతావు, ఆయన నిన్ను ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చేర్చుకోవాలి నిన్ను? మన దేవుడి దగ్గరికి ఎందుకు వస్తామంటే మన బాధలు పోవాలని, మన కష్టాలు పోవాలని, మన బలహీనతలు పోవాలని, మన అప్పులు పోవాలని, ఏమంటే మన శోధన పోవాలని, మనకున్న శత్రుశక్తులు పోవాలని, లేదా మనం అనుకున్నవి జరగాలని వస్తున్నాం. దేవుడు కూడా నిన్ను ఏర్పరచుకుంటున్నాడు, నన్ను ఏర్పరచుకుంటున్నాడు తనకు ఇష్టమైన బిడ్డగా. దేవునికి స్తోత్రం. అంగీకారయోగ్యముగా. గట్టిగా చెప్పండి మాట, ఎలాగండి? అంగీకరిస్తానన్నాడా లేదా చెప్పండి. నడుచుకొను వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, ఏమన్నాడు? ఫలానా వర్గం అని లేదండి, వర్గ భేదాలు వద్దు ఇక్కడ, అసలు రాకూడదు, అవి రావటమే రాంగ్. హల్లెలూయా. అవి రాకూడదు, అవి వత్తమే గొడవలకి ప్రత్యేకమైనటువంటి కారణం అదే అవుతుంది. అందుకే అన్నాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన, చాలు ఇక్కడ చాలు, ఆయన ద్వారా సమాధానము, అందరికీ సమాధానకరమైందే. హల్లెలూయా. ఇక్కడ ఎవరిని వేరు చేయటానికి వీలు లేదు. దేవుని దృష్టిలో అందరూ, అంటే ఇప్పుడు మీ చెప్పే ప్రసంగం ఏంటి, అందరూ సమానత్వము కలిగి ఉంటాను కోసం. అందరి దేవుని దృష్టిలో అందరూ సమానులే, అందరికీ వరములు ఇస్తానన్నాడు, అందరికీ సమాధానము కలుగునుగాక అన్నాడు. హల్లెలూయా. వాక్యం వింటున్న మనలో ఏమండి, మేము ఫలానా అనే కంటే మేము ప్రభుని నమ్ముకున్నటువంటి వారమేనని చెప్పుకోవడానికి సరైనటువంటి రీతిగా మనం ఉంటే దేవుడు మనల్ని ఆయన అంగీకరించటమే కాకుండా సమాధానకరంగా మారుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా మార్చబడాలి అంటే, నీతిమంతుడు లేడు ఒక్కడునో లేడు అన్నాడు, ఏ ఒక్కడునో లేడు అన్నాడు కదా, అవునా కదా. ఇక్కడేమన్నా అందరూ పాపులే అన్నాడు. ఇంకొక మాట ఏమంటే, ఎవడైనానో తప్పు చేసినలా ముందుగా అతన్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి మందలించు. బైబిల్లో ఉందా మాట? ఎఫెసి పత్రికలో ఉంది, ఫిలిప్పి పత్రికలో ఉంది, ఉందా లేదా చెప్పండి. ఇదేంటండి, క్రైస్తవ మతాన్ని భ్రష్ట పెట్టించే పనులు చాలా జరుగుతున్నాయి. కానీ నేను చెప్తున్నాను, ఎవరు ఇక్కడ ఎక్కువ కాదు, మరెవ్వరు తక్కువ కాదు, అందరూ దేవుని దృష్టిలో సమానులే, అందరూ పాపులే, అందరూ పరిశుద్ధులే, అందరూ ఇష్టులే. హల్లెలూయా. పాపి అయినా నాకు కావాలన్నాడు, పరిశుద్ధులైనా నాకు కావాలన్నాడు, నీ ఎవరినైనా నేను అంగీకరిస్తానంటున్నాడు. ఎప్పుడు? నీతి కలిగి జీవిస్తే, యథార్థంగా
జీవిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయములో 9వ వచనాన్ని చదవండి. అపొస్తలుల కార్యములు వారి హృదయములందు విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమును కనపరచలేదో. కనుక మా మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుని శోధించుచున్నారు? చాలండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, వారు హృదయములను విశ్వాసములన వలన పవిత్రపరచి, ఏమవాలండి, విశ్వాసము వలన పవిత్రులవుతారు. ఏమవుతారండి? హృదయము, అందరి హృదయాల్లో మార్పు రావాలి. అందరి హృదయాల్లో మార్పు రావాలి. చెప్తున్నాను, క్రైస్తవుల్లోనే భేదాలు వస్తుంటే, క్రైస్తవుల్లోనే సమస్యలు వస్తుంటే, క్రైస్తవులు క్రైస్తవులే కొట్టుకుంటుండే, క్రైస్తవులు క్రైస్తవులే దూషించుకుంటుండే, క్రైస్తవులు క్రైస్తవులే ఏమని వాక్యనెత్తి పెట్టి వాడెక్కువ ఈడెక్కువడని చెప్పుకుంటుండే, అసలు దేవుని దృష్టిలో సమానత్వాన్ని పోగొడుతున్నామా? దాన్ని పెంచుతున్నామా? ప్రభు ఏమన్నాడు? హృదయములలో విశ్వాసం ఉండాలన్నాడు. ఏమన్నాడండి? చెప్పండి. ఉదాహరణకి నేను తప్పు చేశా అనుకుందాం. తప్పు చేసినప్పుడు మన్నించాలి అంటే ఏం చేయాలి? తప్పు తెలియచేయాలి. ఎప్పుడు? ఎప్పుడు? పిలిచి కూర్చోబెట్టి, బలసం గారు నువ్వు తప్పు చేసావు, పలానా విషయం నువ్వు తేడా చేస్తున్నావు, దాన్ని కరెక్ట్ చేసుకో, దానివల్ల మీకు మాకు మంచిది, విశ్వాసులకు మంచిది, జాగ్రత్త, దాన్ని మళ్ళీ రిఫిట్ కాకుండా చూసుకోండి, దానివల్ల మనకున్నటువంటి గౌరవం పోతుందని చెప్తే, ఆ మాటను బట్టి, ఆ విధానాన్ని బట్టి ఆ వ్యక్తిలో మార్పు రావడానికి అవకాశము 100% ఉంటుంది. అవునా కదా? అసలు తెలవకుండా, తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా కామెంట్ చేయడానికి వీలు లేదు. ఉందా? అవునండి. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏమన్నాడు? ఏమండి? వలన పవిత్రపరచి మనలను వారికి ఏ భేదమైనను కనపరచలేదు. ఇక్కడ ప్రభు శిష్యులు కానీ ప్రభు కానీ ఎక్కడ ఎవరికి భేదాన్ని చూపించలా, చూపించాడా? చెప్పండి. అందరినీ, గ్రీకస్తులను, ఏమండి, యూదులను, యూదయేతరులను, అవునండి, అన్ని జాతుల వారిని అంగీకరించాడు. అందరినీ అంగీకరించాడు. అందరు ఎవరు? మీరు వేరు, యేసు ప్రభుల వారిని సమరశ్రీ అంది, మీరు వేరు, మేము వేరు అంది. ఏమందండి? మనుషుల భేదం ఉంది కానీ దేవుళ్ళ భేదం ఉందా? గట్టిగా చెప్పండి. సమరశ్రీ అందు భేదాన్ని చూపించింది. మేము వేరు, మీరు వేరు, మేము సమరయము, మీరు యూదులు, మేము నీకు నీళ్ళు ఇవ్వటం ఏంటి? మీకు మాకు సాంగత్యం లేదు కదా, మీకు మాకు మాటలు లేవు కదా, మీ దృష్టిలో మేము పాపత్తులు కదా, మా నీరు ఎట్ట తాగుతావు అంది. యేసుప్రభు అక్కడ భేదాన్ని చూపించడానికి రాలా, ప్రేమను చూపించడానికి, క్షమాన్ని క్షమించడానికి చూపించడానికి, సమానత్వాన్ని చూపించడానికి, హృదయాన్ని మార్చడానికి, పరిశుద్ధులుగా చేయడానికి వెళ్ళాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఆమెలో ఉన్న భేదాన్ని పోగొట్టాడా పోగొట్టలేదా? చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులారు గమనించండి, మనములో, మనలో ఏ భేదము రాకూడదు. వస్తే మాత్రము ఆ భేదము నీలో నుంచి పోవాలి. నీవు నేను వేరు మాత్రము, దేవుని బిడ్డలమైన మనమందరము దేవుని బిడ్డలమే, సమానులమే, సరిపోయిన వారమే. దేవుని స్తోత్రం. వారిని నేను అంగీకరిస్తాను అన్నాడు ఆయన. వారిని నేను అంగీకరిస్తాను. భేదము చూపించలేదు అని బైబిల్లో రాయబడి ఉంది. శిష్యులు కూడా భేదం చూపించలా, చూపించారా? చూపించారండి. శిష్యులు భేదం చూపించారా? చూపించలా. హల్లెలూయా. ప్రకటిస్తూ, ఏమండి, తన జీవితాలను త్యాగం చేస్తూ వెళ్ళారు. కానీ అస్సలు భేదం అనేది వాళ్ళు చూపించలేదు. రోమాపత్రిక 2వ అధ్యాయము, రోమిలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. రోమిలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనము. దేవునికి పక్షపాతము లేదు, అమ్మా, ధర్మశాస్త్రము లేక, అమ్మా, పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేక, లేకయే నశించదరు,
ధర్మశాస్త్రము అంగీకరించిన వారై పాపములు చేసిన వారందరూ ధర్మశాస్త్రము మూలముగా తీర్పు నొందుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్రము వినిన వారు దేవుని దృష్టికి నీతిమంతులు కారని, ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తింప వారే నీతిమంతులుగా ఎంచబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాండి, ఇక్కడ భేదం ఏమి చూపించట్లా, భేదం ఏమి ఒక్కొక్క మాట చదవండి అన్నమాట. దేవునికి పక్షపాతము లేదు. ఇందాకడేమో భేదము లేదు అన్నాం, భేదము లేదు, ఇప్పుడు పక్షపాతము లేదు. తర్వాత ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించదరు. ఏమండి, దేవుని గురించి తెలియనివాడు పాపం చేస్తాడు, దేవుని గురించి తెలిసినవాడు పాపము చేయడు. దేవుని గురించి తెలిసిన వాడు పాపము చేస్తున్నాడు అంటే వాడు భ్రష్టుడు అవుతాడు. ధర్మశాస్త్రము లేక కొందరు పాపము చేస్తే ధర్మశాస్త్రము తెలిసిన వారు ఏం చేయరంటండి, పాపము చేయరు కదా. చదువు అన్నమాట, ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా. హల్లెలూయా. ధర్మశాస్త్రం అనగా వాక్యమే కదా, వాక్యాన్ని అనుసరించిన వాడు పాపము చేయడు. ఒకవేళ పాపము చేసిన వాడు తీర్పు నొందుతాడు, పాపము చేసిన వాడు ఖచ్చితంగా తీర్పు నొందుతాడు. దేవుని స్తోత్రం, నేను తప్పించుకున్నానులే, నేను చేయాల్సింది చేసేసానులే, తినాల్సింది తినేసానులే, ఏమండి ఇక నన్ను ఎవడేం చేస్తాడు అనుకుంటే కుదరదు. అక్కడ దేవుడు శిక్షిస్తాడు, దేవుడు శిక్షిస్తాడు. దేవుని దృష్టిలో భేదం లేదు, పాపిని క్షమించాడు, పాపాన్ని ద్వేషించాడు. హల్లెలూయా. అయితే పరివర్తన చెందిన వాడికి క్షమాపణ ఇచ్చాడు, వాడిని పరిశుద్ధుడిగా మార్చాడు, పరలోక రాజ్యానికి వారసుడిగా చేశాడు. ఇక్కడ ఏ భేదము లేదు, ప్రతి ఒక్కడికి రాజ్యం ఉంది, ప్రతి ఒక్కడికి రాజ్యం ఉంది. మార్పు కావాలి, అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మార్పును కలిగి ఉండాలంటే ప్రభు చెప్తున్నాడు చూడండి, ధర్మశాస్త్రము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుతురు. హల్లెలూయా. విన్నవాడు పరిశుద్ధుడు కాదంట, విని ఆచరించువాడు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పాను, చెప్పటం తేలిక, ఆచరించటము కష్టం. చదవటం తేలిక, చదివిన దాన్ని గ్రహించటము కష్టం. నిజమా కదా చెప్పండి. అందుకే ఈ మాటలో ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. ఏమండి, వినువారు నీతిమంతులు కాదంట, ఏం చేయవారు నీతిమంతులు అంట, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుని వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని మాటను విని దాని ప్రకారంగా నడుచుకున్నవాడు నీతిమంతుడు, వాడు దేవుని దృష్టికి అంగీకార యోగ్యుడు. అందరి మీద గొడవలు పెట్టుకునేవాడు గొప్పవాడు కాదు, అన్ని సమస్యలను పరిష్కరించేవాడు గొప్పవాడు. దేవుని స్తోత్రం, నిజమా కదా చెప్పండి. ప్రతి విషయాన్ని గొడగెళ్ళేవాడు గొప్పవాడు ఎట్లా అవుతాడు, వాడు కజ్జాలు మారేవాడు అవుతాడు, గొడవలు మారేవాడు అవుతాడు. ఎవరిని ప్రశాంతంగా ఉన్నాడో వాడు ప్రశాంతంగా ఉన్నాడో, నిజమా కదా చెప్పండి. అవునా, అందరి మీద గొడవకెళ్ళి ఉంటారు, అరే వాడు పెద్ద ఇదే బాబు, వాడు దూరికి వెళ్ళబోకండి అంటారు. అంటే జనాలను జడుతున్నారు అనుకుంటాడు వాడు. నిజం చెప్పాలంటే వాడు ప్రశాంతంగా లేడు, ఉన్నవాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండనివ్వడు. కాబట్టి వాడు దేవుడికి యోగ్యుడు కాడు. హల్లెలూయా. వాడు సేవకుడైనా ఒకటే, విశ్వాస అయినా ఒకటే, బోధకుడైనా ఒకటే, ఏమండి ఫైవ్ మినిస్టర్ అయినా ఒకటే, ఎవడైనా ఒకటే. కానీ అన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ అందరి మధ్య సమాధానాన్ని కలగజేస్తానికి ప్రయత్నించేవాడే పరిశుద్ధుడు, వాడే ధర్మశాస్త్రానుసారంగా నడుచుకునేవాడు. నిజమా కదా చెప్పండి. హల్లెలూయా. మన ఇంట్లో ఏదైనా గొడవ జరుగుతుందనుకోండి, ఆ గొడవను ఏం చేయాలి, పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలా, దానికి ఒక పుల్లయ్యటకు ప్రయత్నం చేయాలా, చెప్పండి. ఇప్పుడు భార్య భర్తల మధ్య గొడవ వచ్చింది, భర్త వైపులు భర్త వైపు వచ్చారు, భార్య వైపులు భార్య వైపులు వచ్చారు, వీళ్ళిద్దరు వచ్చి ఏం చేయాలి, వాళ్ళిద్దరి మధ్య సమాధానం పరచాలా, వాళ్ళ మధ్య గొడవలు పెంచాలా,
ఆడుకు లేచి వీళ్ళు లేచి వీళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళ మధ్య వచ్చింది చిన్న గొడవే. కానీ ఈ వైపు వర్గం ఆ వైపు వర్గం ఏం చేస్తారంటే వాళ్ళిద్దరిని విడదీసే ప్రయత్నానికి వెళ్ళిపోయారు, వెళ్ళిపోతారు. మా పిల్లల మేము తీసుకెళ్తున్నాం, అబ్బాయిని మేము తీసుకెళ్తాం, చూసుకుందాం, తర్వాత కోర్టుకి వెళ్దాం, తర్వాత కేసు పెడతాం, తర్వాత మీ అంతు తేల ఉందే మేము వదులుతామా? హల్లెలూయా. ఒక సమస్యను పరిష్కరించేవాడు గొప్పవాడు, దాన్ని పెద్ద చేసేవాడు గొప్పవాడు మాత్రము. అసలు వాడు పెద్దగా కూడా పనికిరాడండి నా దృష్టిలో. సమస్యను పరిష్కరించకుండా దాని గురించి దాన్ని పెద్ద చేసి గొడవ చేసి దాన్ని పెద్ద భూతత్వంలో చూసి దాన్ని పూర్తిగా ఏమని పెద్ద సమస్యగా మార్చేసేవాడు పెద్దవాడు కాదు, పెద్ద మనిషి కాదు, సలహాదారుడు కాదు, వాడు దానికి సరిపడం. నేను చెప్తున్నా దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీలో దైవత్వం ఉంటే, భక్తి ఉంటే, నీతి ఉంటే, వాక్యానుసారం జీవితం ఉంటే, ధర్మశాస్త్రం నీలో ఉంటే, ఎదుటి వ్యక్తికి ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడానికి నీలో ఉన్న కోపాన్ని తగ్గించుకుని, నీలో ఉన్న ఉగ్రతను తగ్గించుకుని, నీలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని హెచ్చుతగ్గులను తగ్గించుకుని సరి చేసుకుని నిదానంగా శాంతితంగా మాట్లాడినప్పుడు ఆ ఇల్లు సమాధాన పడుతుంది, ఆ వ్యక్తులు సమాధాన పడతారు, అక్కడ ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది. ఇది నిజమైన క్రైస్తవుడు చేయవలసిన ప్రత్యేకమైనటువంటి లక్షణం. దేవుని స్తోత్రం. నిజమా కదా చెప్పండి, నిజమేనా? ఏం చేయాలి, ఏం చేయాలి చెప్పండి. హల్లెలూయా. సమాధాన పరచాలా వద్దా చెప్పండి. ధర్మశాస్త్రము వినువాడు పరిశుద్ధుడు కాదంట, ధర్మశాస్త్రమును అనుసరించువాడు పరిశుద్ధుడు. వాడే నీతిమంతుడు, వాడే దేవునికి ఇష్టుడు. బోధించదే గొప్పతనం కాదు, బోధించదాన్ని ఆచరించిన వాడు గొప్పవాడు అని చెప్తున్నాడు బైబుల్. బోధించిన దాన్ని ఆచరించేవాడే గొప్పవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యంలో చెప్తుంది రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. యూదుడని, గ్రీకు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. యూదుడని, గ్రీకు దేశస్థుడు అని భేదం లేదు అక్కడ. మాలా మాదిగాని తేడా లేదు, కమ్మారెడ్డి అని తేడా లేదు. ఏమండి ఏమండి, వర్గాలతో పని లేదు ఇక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి మాత్రం చెప్తున్నాడు, యూదుడనియు గ్రీకు దేశస్థుడనియు తేడా ఏ భేదమో లేదు. ఎలా ఉండాలి? ఒక ప్రభువే అందరికీ ప్రభు అయ్యండి. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ఫస్ట్లో క్రిస్టియన్సాలిటీ క్రైస్తవత్వం ప్రారంభించినప్పుడు అనంటే ఏమన్నారంటే మాలవాళ్ళ దేవుడు మాదిగోళ దేవుడు అన్నారు. ఇప్పుడు వర్గాలు అయిపోయినాయి, సామాజిక వర్గాలు అయిపోయినాయి. ఏ వర్గాలండి? మందిరాలు కూడా ఎలా తయారైనాయంటే మా సమాజం అంతా ఒక మందిరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నన్ను అది అవసరం అయితే ఉంచు, అది కట్ చేయి. మానవులకు ప్రత్యేకంగా ఒక చర్చి, మాది కూడా దేవుణ్ణి అపవిత్ర పరిస్థితానికి వీళ్ళో వీళ్ళే పెట్టుకున్న భేదాలే ప్రజల మధ్య రగులుతున్న చిచ్చు. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుని స్తోత్రం. ఎవరు పెట్టుకున్నారండి చెప్పండి? ఇక్కడ భేదం దేవుడు పెట్టాడా, మనిషి పెట్టాడా, పాస్టర్ పెట్టాడా, సంఘం పెట్టిందా, ఎవరు పెట్టారు? హల్లెలూయా. మా వాళ్ళందరూ మా చర్చి. సమానత్వం పోయింది, ఐక్యమత్యం పోయింది, పరిశుద్ధత పోయింది, పవిత్రత పోయింది. దేవుని మీద ఉన్న విశ్వాసం పోగొడుతున్నాం. మన నడక, మన యొక్క విధానాలు, మన మాట తీరు వల్ల ఏమండి సంఘము పెరగాల్సింది, సంఘము విచ్ఛిన్నమైపోతుంది, సంఘాలన్నీ చెదిరిపోతున్నాయి. కారణం ఎవరు అంటే దేవుడు మాత్రం కాదు. భేదము ఏమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండే, నాని గొప్పోడా, బలసం గొప్పోడా, సత్యం గొప్పోడా, రాజేష్ గొప్పోడా? నాని అంటాడు బాలసం అంత గొప్పడేం కాదు అంటాడు. బాలసం అంటాడు నాని అంత పెద్ద గొప్పోడా ఏంటంటాడు. అంటే మా మధ్య వచ్చింది భేదం వచ్చిందా, ప్రేమ వచ్చిందా? ప్రేమ చచ్చింది, భేదం వచ్చింది. కాబట్టే క్రైస్తవత్వం ఏమైంది, మంట కలిసి
పోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మారు మారు, నీలో మార్పు లేదు, నీ మాటలో మార్పు లేదు, నీలో తగ్గింపు లేదు, నీలో భక్తి లేదు, సమానత్వము లేని జీవితం జీవిస్తున్నావంటే నీవు క్రైస్తవుడవా, క్రైస్తవత్వాన్ని చెడగటానికి పుట్టిన చీడ పురుగువా, క్రైస్తవుడవా, క్రైస్తవత్వాన్ని చెడగటానికి పుట్టిన చీడ పురుగువా. ప్రభు అన్నాడు చీడ పురుగు తీసేయాలి. చీడ పురుగు ఉంటే సమస్తాన్ని చెడగొడుతుంది. హల్లెలూయా. ఏమండి, నేను చెప్పేది కరెక్టేనా? రాంగా రైటా చెప్పండి. రాంగా రైటా? హల్లెలూయా. రాంగా రైటా? ఎవరు మాట్లాడతలా? నేను, నాకు ఎవరి మీద కోపం లేదు, నాకు ఎవరి మీద భేదం లేదు, నాకు ఎవరి మీద ఏమండి ఎటువంటి అసూయ లేదు. ఎందుకు చెప్తానంటే, ఒక మనుష్యుడు ఉండవలసినటువంటి ఆ మానవత్వాన్ని పాడు చేసుకుని క్రూరుడిగా తారయ్యి స్వార్థపరుడై ఏమండి తన గొప్పతనం కోసం, తన ఎదుగుదల కోసం, తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల కొరకు ఎదుటి వ్యక్తి మీద బురద తలుతూ జీవిస్తున్న క్రైస్తవుడు క్రైస్తవుడు కాదని నేను చెప్తున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమా కదా చెప్పండి? సమానత్వాన్ని పోగొట్టుకున్న నీవు క్రైస్తవుడు ఎట్లవుతావు? ఇక్కడ ప్రభు చెప్తున్నాడుగా. ఏమని చెప్తున్నాడు చదవండి, 1 కొరింథీ పత్రిక 9:21 చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ పత్రిక 9:21 దేవుని విషయమై ధర్మశాస్త్రము అమ్మా లేనివాడుగాను కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును అయినను ధర్మశాస్త్రము లేనివాణ్ణి సంపాదించుకునుటకు ఉంటిని బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికి అన్ని విధముల వాడనైతినే. పౌలు గారు అన్నాడో, బలహీనుల దగ్గర బలహీనంగా ఉన్నాను, ఎక్కడికి వెళ్తే వాళ్ళకి అట్లా అట్టగా ఉన్నాను, ఎవరిని నేను విమర్శించలేదు, ఎవరిని నేను తగ్గించలేదు, ఎవరిని శోధించలేదు, ఎవరిని మబ్బి పెట్టలేదు, ఎవరి మీద ఎటువంటి సమస్యలు నేను తేలా. పౌలు గారు చెప్తున్నాడు. మొదటగా ఈయన భేదం ఉన్నవాడు. మొదటగా పౌలు గారు భేదంతో జీవితాన్ని మొదలెట్టాడు, అవునా కదా? ఏమండి, ఏ భేదంతో? యూదుల యొక్క విధి విధానాలను కాపాడటానికి ఏమండి దానికి కట్టుబడి ఉన్నవాడు, ఒకే భేదం కలిగిన వాడు. ఇప్పుడు ఏమయ్యాడు? క్రీస్తు పిలిచిన తర్వాత, క్రీస్తు స్వరం విన్న తర్వాత, క్రీస్తు ముట్టిన తర్వాత, క్రీస్తు అంటాడు, అనానీతో అంటాడు, అనానీయా అయ్యా వాడు మంచివాడు కాదు, అంటే ప్రభునడు నా నిమిత్తము శ్రమ పొందుతకు నేను ఏర్పరచుకున్నాను అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఏమన్నాడు పౌలు గారి నుంచి మాట్లాడుతూ అంటాడు, అనానీతో ప్రభు అన్నాడు నేను ఎందుకు పిలిచానంటే పౌల్ని నా నిమిత్తము శ్రమలను అనుభవించడానికి పిలిచాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పిలిచానంటే ఇవాళ నిన్ను కానీ పిలిచి అయ్యా నువ్వు నా మిత్తగా శ్రమ పడంటే ఏమంట, భలే ఓడివే బాగా చెప్పావులే ఊరికి ఒకసారి కానీ అని తప్పుకుంటాం మనం. ప్రభు కోసము శ్రమ పడుతూ శ్రమను సహిస్తూ శ్రమలోనే సంతోషాన్ని పొందేవాడు గొప్పడు. దేవుని స్తోత్రం. ఏం నాని అనుకున్నాడు ఏంటి అయ్యగారు, శ్రమ పడుతూ శ్రమ పొందుతూ శ్రమలో సంతోషం ఎట్టగానే అన్నావా? హల్లెలూయా. ప్రభు కొడుకు పడిన ప్రతి శ్రమ సంతోషానికి నిదర్శనమే. హల్లెలూయా. ఎవరి కోసమండి? ఏమండి భర్త 5,000 రూపాయల సరుకులు తెచ్చి ఇంట్లో పడితే భార్య ఇచ్చలు విడిగా వాడుద్ది, 100 గ్రాములు వేయవలసిన నూనె 150 గ్రాములు వేస్తే, అవునా? చెప్పండి. హల్లెలూయా. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.